అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఆంజనేయం జై హనుమాన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో అందంగా ఈజీగా ఎలా మాల తయారు చేసుకోవాలి సింధూరంతో శ్రీరామాన్ని ఈజీగా సులువుగా ఎలా రాసుకోవాలి అసలు హనుమానికి తమలపాకుల మాల సింధూరం అంటే ఎందుకంత ప్రీతి సింధూరం పెట్టుకోవడం వలన కలిగే ఫలితాలు తమలపాకు మాల వేయడం వలన కలిగే ఫలితాలు తమలపాకులతోటి చేసుకోవాలి పూజ అయిన తర్వాత తమలపాకుల్ని ఏమి చేయాలి ఇలా ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి స్వామివారికి ఎంతో ఇష్టమైన మంగళ శుక్రవారాలలో కానీ ఇంకా హనుమాన్ జన్మదినోత్సవం రోజున కానీ మనము ఈ తమలపాకులతోటి పూజ కానీ మాల గాని వేసి ఆలయాల్లో కానీ ఇంట్లో పటం ఉంటే పటం కానీ వేసుకోవచ్చు వారికి తమలపాకులతోటి సింధూరంతో రాసి మాల వేయడం వలన మనోభీష్టాలు నెరవేరుతాయి ఇంకా హనుమాన్ చాలీసాను పారాయణ చేసి మనము ఇలా తమలపాకులు మాల వేస్తే సర్వసంపదలు సుఖ సంతోషాలు మన దగ్గరికే వెతుక్కుంటూ వస్తాయని మన పెద్దల నమ్మకం ఈజీగా సింపుల్గా చేసుకునే నాలుగు రకాల మాలల్ని ఈరోజు మీతోటి షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనము తమలపాకుల్ని బొక్కలు హోల్స్ అలా లేకోకుండా నీట్గా ఉన్నాయి తెచ్చుకొని శుభ్రంగా షింకు కింద వాటర్ కింద చక్కగా క్లీన్ చేసుకొని ఏదన్నా మంచి క్లాత్ మీద పరిచి ఆరనించుకోవాలి ఏమేమి కావాలి అంటే మనకి తమలపాకులు దారము పువ్వులు సింధూరము బీర్బర్డ్స్ తులసి అంటే మనం చేసుకునే డిఫరెంట్ వాటిల్ని పెట్టండి అత సూది ఒకటి ఇవన్నీ తీసుకున్నాను సింధూరం మనకి ఏ షాపులో అయినా పూజా స్టోర్స్లో దొరుకుతుంది రోజు వాటర్ తీసుకున్నానండి రోజు వాటర్లో సింధూరంలో వేసి బాగా కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను శనివారం అలాంటి రోజుల్లో నువ్వుల నూనెతోటి సింధూరంలో కలిపి రాయడం వల్ల మనకున్న శని దోషాలు గ్రహ దోషాలు అన్నీ పోతాయండి అలా మనము నువ్వుల నూనెతోటి ఎలా రాసుకోవాలి ఏమిటి అనేది నేను చేసిన వీడియో ఉంది అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి దగ్గర ఒకవేళ రోజు వాటర్ లేకపోతే గనక నీళ్ళతోటి కూడా రాసుకోవచ్చు కానీ మనకి నువ్వుల నూనెతోటి వాటర్ రోజు వాటర్ తోటి డిఫరెన్స్ ఏంటి అంటే నువ్వుల నూనెతోటి రాసినప్పుడు మనకి అది కొంచెము జారిపోతున్నట్టు ఒక ఆకు మీద ఒకటి పడినప్పుడు అలా ఒకదానికి ఒకటి అంటుతుంది కానీ ఇలా రాయడం వల్ల ఏంటి అంటే మనకి వెంటనే ఆరిపోతుంది వేసినా కూడా ఆ చెరగడము అలా ఉండదండి ఇప్పుడు పక్కన పెట్టుకొని తమలపాకుల్ని ఈ విధంగా ఒక రెండు రెండుగా తీసుకున్నానండి నేను ఇరవై ఒక్క ఆకులు తీసుకున్నాను స్వామివారికి ఇష్టమైన సంఖ్య ఐదు తీసుకోవచ్చు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా మనకు నచ్చిన సంఖ్యలో మన దగ్గర ఉన్న పటాన్ని బట్టి లేదా మనం ఆలయానికి తీసుకువెళ్ వెళ్తే అక్కడ వేయడానికి దాన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు పువ్వులతోటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రెండు రెండు ఆకులు నేను పది తీసుకున్నాను సింగిల్ ఆకులది మాత్రం ఒకటి తీసుకున్నాను అప్పుడు నాకు ఇరవై ఒకటి అయినాయి మీరు పదకొండు తీసుకోవచ్చు ఐదు తీసుకోవచ్చు ఇట్లా రెండు ఆకులు పైన నుంచి పెట్టుకోవాలి పైన నుంచి పెట్టుకొని సూదితోటి ఈ విధంగా గుచ్చుకుంటూ పైన పువ్వు ఉంది కదండి రోజు ఫ్లవర్ కానీ చామంతి ఏ ఫ్లవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నువ్వు మధ్యలో నుంచి సూదితోటి పంచుకోవచ్చు ఇంకా ఈజీగా ఈ విధంగా చూడండి ఇట్లా కింద కాండం ఉంటుంది కదా దానిలో నుంచి సూది కూచితే మనకి ఈజీగా అయిపోతుంది ఫ్లవర్ కూడా ఊడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ విధంగా ఫస్ట్ ఒక సైడు ఫైవ్ పెట్టుకున్న ఇంకో సైడు ఫైవ్ మధ్యలో ఒకటి రామచంద్రుల వారికి తులసి అంటే చాలా ప్రీతి అందుకని తులసి కూడా మాల చిన్న అది నేను ఒక రెబ్బ కింద పెట్టుకుంటున్నాను అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పువ్వులు తమలపాకులు సిందూరము తులసి అన్నీ కలిపి ఒకే మాలలో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా నాలుగు అయిన తర్వాత మధ్యలోది కొంచెం పెద్ద తమలపాకు తీసుకున్నాను మధ్యలో దానిలో ఈ విధంగా పువ్వులు గుచ్చుకుంటున్నానండి చూడండి తులసి గుచ్చేటప్పుడు మాత్రం ఏంటంటే మనం తులసిని సూదితోటి కూచితే బాగోదు అనుకుంటాం కాబట్టి దారం తోటి ఈ విధంగా గుచ్చాను ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించలేదు అందుకే అక్కడే తమలపాకుల చెట్టు ఉండడం వలన అశోకవనంలో కదండి అక్కడ తమలపాకులు ఉండడం వలన అక్కడ తమలపాకుల దండ తీసి హనుమంతులకి తమలపాకుల దండ వేశారట స్వామివారికి తమలపాకుల దండ అంటే చాలా ప్రీతి ఇంకొక కథ ప్రకారం సారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకు అయిందని అడిగారు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది హనుమ అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని రాముల వారు ఆంజనేయుడికి చెప్పగా వెంటనే ఉరుకుల పరుగుల మీద ఆంజనేయుడు అక్కడి నుంచే వెళ్ళిపోయి పరిగెత్తుకుంటా కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని వంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారు అయితే వెంటనే హనుమాన్ని చూసిన శ్రీరాముల వారు ఏమిటి హనుమా ఒళ్ళంతా అలా తమలపాకులు దండగట్టుకొని వచ్చావా అని అడగగా స్వామి మీకు ఆరోగ్యం అని చెప్పారు కదా అందుకే నేను ఒంటి నిండా తమలపాకులు చుట్టుకొని వచ్చాను మీకు మంచిదని చెప్పగానే శ్రీరాముల వారు ఎవరైతే నీకు తమలపాకులు వేస్తారో వారు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతోటి ఉంటారు నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్పారట ఇంకే స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు అంటారండి అందుకే తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా కలుగుతుంది అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకొక కథ ప్రకారం ఏమిటి అంటే సీతమ్మ వద్ద నుంచి అమ్మవారి దగ్గర నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ హనుమాన్ గట్టిగా హోంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయము తెలుస్తుంది అనమాట ఆంజనేయుడు వస్తున్నాడని ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్ళతో ఆంజనేయుడు కోసం ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడు హనుమాన్ రాంగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్ల కూడా హనుమాన్కి తమలపాకుల మాలన వేస్తే స్వామి పరమానందం చెంది దేవునలు ఇస్తాడు అని నమ్మకం అండి కారణం కాదు హనుమానికి ఎన్ని రకాలుగా తమలపాకులు అంటే ఇష్టమో తెలిసింది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చామంతి పువ్వులతోటి కూడా చక్కగా అందంగా ఉండడానికండి ఇప్పుడు కింద తులసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను హనుమానికి ఇష్టమైన తమలపాకులతో పూజించడం వలన అసలు ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా మీరు వేయొచ్చండి చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లలతోటి కూడా శ్రీరామాన్ని రాపించి చక్కగా వేయించండి అందులో ఇప్పుడు వచ్చే హనుమాన్ జయంతికి మనకి హనుమాన్ జయంతి సమ్మర్ హాలిడేస్లోనే వస్తుంది పిల్లలందరూ కూడా ఇళ్లల్లో ఉంటారు వాళ్ళతోటి రాపిస్తే మంచిది పిల్లలకు అందులో బలం చేకూరుతుంది విద్యలో వృద్ధి వస్తారు హనుమాన్ అనంగానే ఇష్టం లేని పిల్లలు ఉండరు పెద్దవాళ్ళు ఉండరు కదా మధ్యలో తమలపాకు వేసుకున్న తర్వాత మనము తర్వాత పెట్టుకునే రెండు తమలపాకుల్ని కింద నుంచి ఒకటి తీసుకోండి అండి అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట ఇప్పుడు తర్వాత ఇవన్నీ కూడా ఈ పైన నుంచే తీసుకొని పువ్వులు గుచ్చుకోండి ఫ్రెండ్స్ ఇట్లా చక్కగా రెండు వైపులా ఐదు ఐదు మధ్యలో ఒకటి స్వామివారికి తమలపాకుల మాలన వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది అనమాట ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు స్వామివారికి తమలపాకుల మాల వేస్తే మంత్ర సంబంధమైన పీడలన్నీ కూడా తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామివారికి తమలపాకుల మాల వేస్తే సంసారంలో ఉన్న గొడవలు అన్నీ పోయి సుఖం లభిస్తుంది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారం తిన్నప్పటికీ కూడా సన్నగానే ఉంటారు చాలా నీరసంగా కూడా కనిపిస్తూ ఉంటారు అలాంటి వారు స్వామికి మాల వేస్తే ఆరోగ్యం బాగుబడి చక్కగా పిల్లలు కూడా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల మాలను వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారంలో వారికి వృద్ధి లభిస్తుంది ఏ వ్యక్తి అయినా సరే హీనంగా చూడబడుతుంటారు కదండి కొంతమంది మన ప్రపంచంలో దేశంలో కొంతమందిని చూసి హీనంగా చూస్తుంటారు లేదు అనుకుంటే వాళ్ళని చిత్కరిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు తమలపాకుల మాల సమర్పిస్తే వాళ్ళకి సంఘంలో గౌరవం లభిస్తుంది నేను అటు చివర తమలపాకుకి ఇటు చివర తమలపాకుకి శ్రీరామాన్ని సింధూరం కలిపి పెట్టుకున్నాము కదా ఫ్రెండ్స్ సింధూరంతో రాసుకోవచ్చు ఇప్పుడు మనము పువ్వులు ఉన్నాయి కదా ఆ కింద కూడా సింధూరంతో జస్ట్ మనము బొట్టులాగా కూడా పెట్టుకోవచ్చు అండి సింధూరం మంచిది కాబట్టి సంబంధ దోషాలతో బాధపడుతున్న వారు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలిగి అన్ని దోషాలు పటాపంచలైపోతాయి వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామివారికి తమలపాకుల మాల వేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు కూడా నయమైపోతాయించారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ముచ్చటగా ఉన్నదో ఇంకా మనం ఇంట్లో వేసుకునేట్లయితే కనుక ఇంట్లో మనకి చిన్న చిన్న వెండి పువ్వులు ఉంటాయి కదా ఆ మధ్యలో పెట్టుకొని మాల వేస్తే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ారు కదా ఫ్రెండ్స్ స్వామి వారికి ఇష్టమైనటువంటి అన్నీ కూడా ఈ ఒక్క మాలలోనే వచ్చినాయి కదా దానికి కూడా ఎంతో అందంగా ముచ్చటగా కూడా ఉంది మనం జరగాలి అనుకొని బయటకి వెళ్తూ స్వామివారికి తమలపాకులు మాల కానీ తమలపాకులు కానీ సమర్పిస్తే దాంట్లో విజయం మీదే అవుతుంది అండి ఫ్రెండ్స్ స్వామివారికి వేస్తే ఎంత అందంగా ఉందో ఇప్పుడు మనం శ్రీరామ అని రాసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ నేను శ్రీరామ అని రాసి మాల కోసం పదకొండు తమలపాకులు తీసుకున్నాను ఇంకా మనకి కావాలంటే రెండు రెండు కూడా కలిపి పెట్టుకోవచ్చు అయితే మనం రెండు పెట్టుకున్నప్పుడు ఇరవై ఒకటి రావాలి కాబట్టి మనము కింద అన్ని రెండు రెండు పెట్టుకొని మధ్యలో వచ్చే ఒకదానికి మాత్రం ఒకటే పెట్టుకోవాలి చక్కగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటా దారం తోటి ఈ విధంగా గుచ్చుకుంటూ ఉండాలి హనుమాన్ని పూజించే వాళ్ళు ఎక్కువగా సింధూరంతో పూజిస్తారు సింధూరంతో అభిషేకం కూడా చేస్తారు ఆ సింధూరం ధరిస్తే కూడా ఎన్ని లాభాలు ఉంటాయా అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంటే ఇష్టమో ముందు తెలుసుకుందాం ఆ హనుమంతుడు శ్రీరామచంద్రుడికి పరమభక్తుడు ఆ శ్రీరామ అనే నామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఆ హనుమాన్ ఉంటాడు అందుకే మనం శ్రీరామాన్ని సింధూరంతో రాసి స్వామివారిని పూజిస్తే శీఘ్రమే మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే శ్రీరామ అంటే ఆ హనుమానే ముందు ందు మనల్ని అనుగ్రహిస్తాడు ఆ హనుమంతుడు శ్రీరామచంద్రుడికి పరమభక్తుడు అనే విషయం మనందరికీ తెలిసిందే వనవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరామచంద్రుల వెంట హనుమంతుడు కూడా అయోధ్య చేరుకుంటాడు అయోధ్యలో ఉన్నప్పుడు ఒకరోజు తన పన్నులన్నింటినీ ముగించుకొని ఎంతో ఆకలితోటి అంతఃపురంలోకి వచ్చి అమ్మ సీతమ్మ తల్లి నాకు ఆకలి వేస్తుంది భోజనం వడ్డించమని అడుగుతాడు అప్పుడే స్నానాధికారులు పూర్తి చేసుకొని సీతమ్మ తల్లి హనుమంతుడిని ఉద్దేశించి హనుమ కొంచెం సేపు ఆగు మొదట పాపిటలో సింధూరం పెట్టుకొని తర్వాత భోజనం వడ్డిస్తాను అని చెబుతారు ఆ విషయం విన్న హనుమంతుడు అమ్మ పాపిటలో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అనే ప్రశ్నలు వేస్తాడు అప్పుడు ఈ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల నీ ప్రభువు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని ఈ సింధూరం ధరించిన సౌభాగ్య వృద్ధి కలుగుతుంది అని తెలియజేస్తుంది అయితే పెళ్ళైన ఆడవారు పాపిటలో సింధూరం పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి సౌభాగ్యం సిద్ధిస్తుందని మన పెద్దలు చెబుతారు అలా సీతమ్మ మాటలు విన్న హనుమంతుడు అక్కడి నుంచి అంటే ఉరుకు పరుకుల మీద పరిగెత్తుకుంటా మన హనుమాన్ చిలిపివాడు కదంటే అట్లా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు కొద్దిసేపటి తర్వాత శరీరం అంతా కూడా సింధూరం పూసుకొని తిరిగి అయోధ్యకు వస్తాడు ఒక్కసారిగా హనుమంతుని చూసి ఆశ్చర్యపోయిన సీతమ్మవారు హనుమ ఏమిటి ఇలా ఒళ్ళంతా కూడా సింధూరం పూసుకున్నావు అని అడుగగా తమరే కదా చెప్పారు తల్లి సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రుడికి కళ్యాణప్రదమై ఉంటుందని అన్నారు కదా అని చెప్పడంతో హనుమంతుడికి శ్రీరామునిపై ఉన్న భక్తిభావానికి సంతోషించి ఆమె మంచి హృదయంతో హనుమంతుడిని ఆశీర్వదిస్తుంది ఈ విధంగా పదకొండు తమలపాకులు చూశారు కదా ఈ విధంగా గుచ్చుకున్నానండి మనకు ఉండే పటాన్ని బట్టి చిన్నవి పెద్దవి తీసుకోవచ్చు విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రుడు హనుమన్ భక్తికి మెచ్చి ఇక నుంచి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారిని నేను కష్టాల నుండి కాపాడుతానని సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుల వారే తెలియజేశారు చాలా విశిష్టత ఉందండి ఈ సింధూరంకి ఇప్పుడు మనము సింధూరం కలిపి పెట్టుకున్నాము కదా ఫ్రెండ్స్ ఆ కలిపి పెట్టుకున్న సింధూరంతో శ్రీరామాని చక్కగా రాసుకోవచ్చు ఇలా రాస్తే మనకేందంటే చెరగదు కూడానండి కాకపోతే శనివారం అలా వచ్చిన రోజు మాత్రం నువ్వులు నూనె రాస్తా మనం కలిపి రాసుకుంటే చాలా మంచిది అలా రాసి ఎలా చేసుకోవాలి వీడియో ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా సింధూరంతో బొట్టు ఉంటుందండి ఆ బొట్టు కూడా పెట్టుకుంటాము కదా అసలు ఈ సింధూరాన్ని ధరించడం వలన ఏమి ఫలితాలు అంటే ఇంట్లో అయితే నిత్యము గొడవలు జరుగుతూ ఉంటాయో అట్లాంటి వారు రోజు సింధూరం ధరించి అంటే నుదుటను పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న అంటే దాంపత్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఎవరింట్లో అయితే భీతి భయం వెంటాడుతూ ఉంటాయో అలాంటి వాళ్ళు సింధూరం ధరిస్తే భయం తొలగిపోతుంది ఇంకా భార్యాభర్తలు పిల్లల మధ్య సఖ్యత ఉండకుండా ఉంటుంది కదండీ ఎప్పుడు గొడవలు అవుతా అటువంటి వారు వాళ్ళు సింధూరం పెట్టుకుంటే సుఖం సంతోషం ఆ ఇంట్లో ప్రశాంతత లభిస్తాయి పిల్లలకి బాలగ్రహ దోషాలని అంటుంటారు కదండి అట్లా ఉన్నప్పుడు ఆ పిల్లలకు సింధూరాన్ని రోజు పెడితే భయం పోయి వాళ్ళకి అవన్నీ తొలగిపోయి రోగ బాధలు ఏమీ దరిచేరకుండా ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయ స్వామిని సింధూరాన్ని రోజు పెట్టుకుంటే వారికి పిల్లలు కలుగుతారు విద్యార్థులు విద్యార్థినులు వీళ్ళంతా చదువుకునే పిల్లలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నీ కూడా మర్చిపోకుండా ఉంటారట ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కదండి లోబూయి రక్తహీనత ఉన్నవాళ్ళు ఆ సమస్యలతో బాధపడేవాళ్ళు ఆంజనేయ స్వామి తీర్థాన్ని అంటే తులసి ఆకులు వేసిన తీర్థం ఇస్తారు కదా అది సేవించి సింధూరాన్ని నుదుడు పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరం పెట్టుకుంటే వారికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విగ్రహం ఉంటే సింధూరంతో అభిషేకం చేసిన లేదు అంటే పటం ముందు తమలపాకు పెట్టుకొని సింధూరంతో మనం అష్టోత్తరం అవి హనుమాన్ చాలీసా చదువుకుంటూ స్వామివారికి సింధూరం సమర్పించి ఆ సింధూరము పెట్టుకుంటే మనం తలచినవన్నీ కూడా నెరవేరుతాయి సింధూరంకి ఎంత విశిష్టత ఉందో తెలిసింది కదా ఫ్రెండ్స్ సింధూరం సింధూరంతో అభిషేకం చేసిన ఈ తమలపాకులకి అని రాసి స్వామివారికి వేసిన తర్వాత ఆకుల మీద ఉన్న శ్రీరామ ఉంటుంది కదండి ఆ బొట్టుని మనం పెట్టుకుంటే కూడా చాలా మంచిది పిల్లలకి పెట్టి మనము పెట్టుకుంటే గా శ్రీరామ అని రాసి మాల వేస్తే స్వామివారికి ఎంత అందంగా ఉందో చూడండి చిన్న పటంకైనా పెట్టుకోవచ్చు ఇంకా మనకు అందంగా ఉండాలి అనుకుంటే వెనక నుంచి దారం ఉంటుంది కదండి ఆ దారం మధ్యలో ఈ విధంగా పువ్వుల్ని గుచ్చుకుంటున్నాను ఈ విధంగా గుచ్చడం వలన మనకి పువ్వులు కూడా మాల మధ్యలో వచ్చి చాలా అందంగా ఉంటుంది సులువుగా గుచ్చేసుకోవచ్చు కూడా ఇంకా కుదిరితే మనం మాల చేసిన వెంటనే కిందనే గుచ్చి స్వామివారికి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వెనక దారం దగ్గర వేసుకోవాలి రాసి ఎంత సులువుగా వేసుకున్నామో చూశారు కదా ఫ్రెండ్స్ మనం పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో అందంగా తమలపాకుల మీద జై శ్రీరామాన్ జై హనుమాన్ అని రాసి ఎంత ముచ్చటగా అలంకరించుకోవచ్చో చూడండి ఫ్రెండ్స్ కొంచెం విభూది తీసుకొని విభూదిలో రోజు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఆల్రెడీ మనం సింధూరం కలిపింది ఉంది కదా ఫ్రెండ్స్ అది తీసుకుంటున్నాము మనం ఇక్కడ ఇయర్బర్డ్స్ వాడుకుంటున్నామండి బడ్స్ వాడుకోవచ్చు లేదా మీరు చేతితోటి రాసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే ఫ్రెండ్స్ మనము రాసేటప్పుడు ఏ ఆలోచనలతోటి ఉండకూడదు స్వామివారి ఏమైనా హనుమాన్ చాలీసా కానీ జై హనుమాన్ అని కానీ అనుకుంటూ ఏమన్నా వింటూ రాయాలి అంతేగాని మీరు ఏది అనుకో కావాలి అనుకుంటున్నారో అది అనుకుంటూ రాసుకోవాలన్నమాట అంతేగాని మైండ్ ఎక్కడో పెట్టుకొని రాయడం వలన ప్రయోజనం ఉండదు చేతితోటి కానీ ఏదన్నా వాడనేది సన్నటి పుల్ల కానీ అలాంటి వాటితోటి రాసుకోవచ్చు ఇప్పుడు పెద్ద తమలపాకు ఒకటి తీసుకొని ముందుగా విభూతితోటి పైన జై అని రాసుకొని కింద శ్రీరామ అని రాసుకుంటున్నాను ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా మీకు స్వామివారికి ఇష్టమైన ఏమైనా కూడా చక్కగా తమలపాకు మీద రాసుకొని స్వామివారి పాదాల చెంత పెట్టుకోవచ్చు ఇలా మనము స్వామివారికి ఆకుపూజ కూడా చేసుకుంటాము ఫ్రెండ్స్ అంటే తమలపాకులు తీసుకెళ్లి గుళ్ళో కూడా చేయించుకోవచ్చు ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా తమలపాకులు మెయిన్ తమలపాకులు నూట ఎనిమిది తోటి మనం మన అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి పాదాల చెంత తమలపాకులు పెట్టుకుంటూ ఆ పైన చక్కగా మనం ఈ విధంగా అలంకరణ కూడా చేసుకోవచ్చు అయితే ఆకపూజ చేసిన తమలపాకుల్ని ఇంట్లో ప్రసాదంగా పూజ అయిన తర్వాత మనం స్వీకరించాలి ఇంకా నలుగురికి పంచితే మనకున్న అన్ని దోషాలు కూడా తొలగిపోయి సుఖశాంతులు ఆయుర అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా రాసిపెట్టుకున్న ఈ తమలపాకుల్ని కూడా మనము అంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి చక్కగా తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే పారే కాలవలో కానీ వేయాలి తమలపాకులు స్వామివారి దగ్గర పెట్టిని ప్రసాదంగా మనం నమిలి తింటే ఆరోగ్యము చేకూరుతుంది మంచిది కూడా ఇప్పుడు ఇంకో తమలపాకుల మీద జై హనుమా అని జై శ్రీరామ అని రాసుకుంటున్నాను మీకు నచ్చింది ఏదైనా సులువుగా అనిపించింది రాసుకోవచ్చు చక్కగా పెట్టుకుంటే కూడా దేవుడి దగ్గర అందంగా కూడా ఉంటాయి తమలపాకు మీద జై హనుమాన్ రాసుకున్నాను జై హనుమాన్ అని రాసుకోవచ్చు బట్టి దాన్ని బట్టి మనకున్న తమలపాకుని బట్టి చిన్న అక్షరాలు రాసుకుంటే హనుమాన్ అని రాసుకోవచ్చు ఒక దాని మీద స్వామివారికి నామాలు ఉంటాయి కదండీ శ్రీరామచంద్రుడి నామాలు అంటే మనకి వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రులు ఒకటే కాబట్టి శ్రీరామచంద్రుల వారికి కూడా నామాలు అంటే చాలా ఇష్టము అందుకని ఇంకొక దాని మీద నామాలు రాసి కింద శ్రీరామ అని రాసుకున్నాను మీ ఇష్టం అండి మీరు ఏది రాసుకోవాలన్నా చక్కగా తమలపాకులని ఈ విధంగా అలంకరించుకోవచ్చు చక్కగా మనము తమలపాకులతోటి ఆకుపూజ చేసుకున్న తర్వాత ఆ పైన చక్కగా అలంకరించుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అంటే స్వామివారికి ఇష్టమైన తమలపాకులతో ఎంత చక్కగా అలంకరించుకోవచ్చో చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పుడు హనుమాన్ జన్మదినోత్సవం అయిన హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి స్వామివారికి వడమాల ఏ విధంగా సమర్పించుకోవాలి ఇవన్నీ నేను చే అంటే ఇప్పుడు హనుమాన్ జయంతి ఏ రోజు వచ్చింది డేట్ అండ్ టైము విశిష్టత అసలు ఎందుకు మనం జరుపుకుంటాము ఇలా ఎన్నో వీడియోస్ నేను చేసినవి ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను లింక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కుదిరినప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని ఇంకా హనుమాన్ చాలీసా బుక్ ఉంటుంది కదండీ ఆ బుక్ని మనము ఈ హనుమాన్ జయంతి రోజు కానీ ఎప్పుడైనా కానీ నలుగురికి పంచితే కూడా చాలా మంచిది ఇంకా చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టదు భయం వేస్తుంది అయ్యో పీడకలలు వస్తాయి అనుకున్న వాళ్ళు హనుమాన్ చాలీసా బుక్ని మనము దిండి కింద పెట్టుకొని స్వామివారిని తలుచుకొని సింధూరం పెట్టుకొని పడుకుంటే కూడా మనకి చాలా మంచిది నిద్ర బాగుపడుతుంది కూడా తెలిసింది కదా ఫ్రెండ్స్ స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులు సింధూరం తోటి మాల ఎలా తయారు చేసుకోవాలి తులసితోటి మరియు ఎర్రటి పుష్పాలతోటి శ్రీరామ అని రాసి చక్కగా అందంగా మాల ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి శ్రీరామాని ఈజీగా ఎలా రాయాలి ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సింది కదా ఫ్రెండ్స్ తమలపాకులు సింధూరం యొక్క విశిష్టత మీరు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మీకు మీకు అవైలబుల్ ఉన్నంత వరకు స్వామివారికి ఇష్టమైన రోజుల్లో లేదా హనుమాన్ జయంతి రోజు తప్పకుండా స్వామివారికి రాసి వేస్తే కూడా చాలా మంచిది ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వద్దనుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఏదో ఒక టైంలో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకని హనుమాన్ని పూజిస్తే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మనోభిష్టాలు నెరవేరుతాయి స్వామివారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్